హలో ఆల్. సో అనకాడమీ ప్రాడిజీ టాలెంట్ రివార్డ్ ఎగ్జామినేషన్ మీ అందరికీ బాగానే తెలుసు. సో ఫార్ మన ఛానల్లో మీ అందరికీ చెప్తున్నాను, అది 23rd January 2022 10 AM ఆన్వర్డ్స్ జరుగుతుంది. క్లాస్ 7th నుంచి క్లాస్ 12 వరకు, అంటే ప్లస్ 2 వరకు, ప్లస్ నీట్ యూజీ ఇంకా ఐఐటి జేఈ వాళ్ళకి కూడా ఉంటుంది. యూ విల్ బి గెటింగ్ ఇన్ ద ఎక్సైటింగ్ స్కాలర్షిప్స్ అండ్ బెనిఫిట్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్సైటింగ్ ప్రైజెస్ కూడా. ఇది ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్, మర్చిపోవద్దు. And you can get a grant of 20 lakh rupees college grant ni gelchukochu. Exciting scholarship and rewards. You can compete at an all India level. So, idi na referral code. Ee referral code vaadite meeru free ga unlock chesukochu. Meeru ettuvanti payment cheyavaledu. And rewards entante MacBook Air, Apple iPhone, Apple iPad, Amazon Echo Dot, Amazon Watches. So, please do hurry up. అండ్ ర్యాంక్ 1 to 10 అయితే 100% స్కాలర్షిప్, ర్యాంక్ 201 to 500 15% ఆఫ్ స్కాలర్షిప్. సో ఇక్కడ స్కాలర్షిప్ స్లాబ్ అనేది మీ ర్యాంక్ ని బట్టి డిసైడ్ అవుతుంది. సో ఇవి సోఫా టెస్ట్ డేట్స్, టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3 అండ్ టెస్ట్ 4. సో టెస్ట్ 1 ఏంటంటే January 23rd, టెస్ట్ 2 January 29th, టెస్ట్ 3 February 6th అండ్ టెస్ట్ 4 February 13th. ఇవి వాటి డేట్స్. సో తప్పకుండా టెస్ట్ అటెండ్ అవ్వండి, మీరు ఎక్సైటింగ్ ప్రైజెస్ ని గెలవచ్చు. ఏదో ఒకటైనా మనం గెలవచ్చు, లేదా 3 గెలవచ్చు. అండ్ బ్యాచెస్ అయితే స్టార్ట్ అయ్యాయి సోఫార్ అనకాడమీలో. అండ్ ఎన్హాన్స్ యువర్ లాస్ట్ మైల్ ప్రిపరేషన్ ఫర్ నీట్ యూజీ 2022 విత్ అనకాడమీ. సో వీఆర్ ఆఫరింగ్ ఎ ప్రింటెడ్ స్టడీ మెటీరియల్ ఆన్ యువర్ డోర్ స్టెప్. మీరు అనకాడమీలో 6 months ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే మీకు ప్రింటెడ్ స్టడీ మెటీరియల్ ని మీ వాళ్ళు పోస్ట్ లో పంపిస్తారు. సో ప్లీజ్ టు హరి అప్. ఓకే, సో ఈ రోజు మన టాపిక్ వస్తే, సో మనం ఈరోజు ఫైలం ప్రోటోజోవా అండ్ పోరిఫెరా గురించి చూద్దాం. సో ప్రోటోజోవా, సో ప్రోటోజోవా అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ఫార్మ్డ్ యానిమల్స్ అని అర్థం. సో ఈ టర్మ్ ని ఫస్ట్ కాయిన్ చేసింది వచ్చి గోల్డ్ ఫస్ట్ 1817 లో. సో ఈ బ్రాంచ్ ఆఫ్ స్టడీ ఆఫ్ ప్రోటోజోవాని ప్రోటోజువాలజీ అంటాం. సో స్టడీ ఆఫ్ ప్రోటోజోవాని. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనిపిస్తున్న పిక్చర్, యూజువల్ గా పిక్చర్స్ చూడంగానే చెప్పేసేయచ్చు మనకి ఇది యుగ్లీనా. సో దిస్ ఇస్ యుగ్లీనా, ఎందుకంటే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, బికాస్ యుగ్లీనా ఇస్ ఫోటో సింథటిక్ అండ్ గ్రీన్ కలర్ అండ్ ఫ్లాజెల్లేటెడ్ ఫామ్. సో వీటి సాలియంట్ ఫీచర్స్ ఏంటంటే, ప్రోటోజోవన్స్ చాలా సింపుల్ గా ఉంటాయి, ఇంకా ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్, అదే సోఫా డిస్కస్ చేశాం కదా ఫస్ట్ ఫార్మ్డ్ ఆర్గానిజమ్స్ అని. అండ్ ఫ్రీ లివింగ్ లేదా పారాసైటిక్ రెండు ఉంటాయి. ఇప్పుడు పారామీషియం, అమీబా అవన్నీ ఫ్రీ లివింగ్. అమీబా కొన్నిసార్లు పారాసైటిక్ ఫార్మ్స్ ఉంటాయి, ఫ్రీ లివింగ్ ఫార్మ్స్ ఉంటాయి. యుగ్లీనా కూడా ఫ్రీ లివింగ్ ఫార్మే. సో ట్రిప్నోసోమా ఇవన్నీ పారాసైటిక్ ఫార్మ్స్. సో కొన్ని ఏసిమెంట్రికల్ లేదా రేడియల్ సిమెంట్రీ లేదా బైలేటరల్ సిమెంట్రీ. సో మోస్ట్లీ యూనిసెల్యులరే ఉంటుంది. అండ్ ఏ సెల్యులర్ ఫార్మ్స్ కూడా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ స్లైమ్ మౌల్స్ ఇలాంటివి. సో ప్రోటోప్లాస్మిక్ గ్రేడ్ ఆఫ్ ఆర్గనైజేషన్. లోకోమోషన్ అయితే ఫ్లజెల్లా, సీలియా, సూడోపోడియా, వాటిని బట్టే మనకి క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది. ఫ్లజెల్లా అంటే ఫ్లజెల్లేటెడ్, సీలియా అంటే సీలియేటెడ్, సూడోపోడియా అంటే సో మనకి అమీబాయిడ్. న్యూట్రిషన్ అయితే హోలోఫైటిక్, హోలోజాయిక్, సాప్రోజాయిక్ లేదా పారాసైటిక్. డైజెషన్ ఇంట్రాసెల్యులర్, ఎందుకంటే ఆల్మోస్ట్ యూనిసెల్యులర్ కాబట్టి అందులోనే డైజెషన్ జరుగుతుంది. ఎక్స్క్రీషన్, రెస్పిరేషన్ ఇవన్నీ వయా డిఫ్యూజన్. ఫ్రెష్ వాటర్ ప్రోటోజోన్స్ లో అయితే ఆస్మో రెగ్యులేషన్ జరుగుతుంది. సో విచ్ ఇస్ క్యారీడ్ అవుట్ బై కాంట్రాక్టైల్ వాక్యూల్స్. మనకి అమీబాలో పారామీషియం అది ఫ్రెష్ వాటర్ ఫార్మ్స్ లో మాత్రమే మనకి కాంట్రాక్టైల్ వాక్యూల్స్ ఉంటాయి ఫర్ ఆస్మో రెగ్యులేషన్. సో ఎన్సిస్ట్మెంట్ ఇస్ కామన్ ఫెనోమెనాన్, అంటే ఏదైనా అన్ఫేవరబుల్ కండిషన్ వచ్చినప్పుడు సిస్టి ఫామ్ చేసి ఫేవరబుల్ కండిషన్ వచ్చిన తర్వాత నార్మల్ అయిపోతాయి. రీప్రొడక్షన్ వచ్చి బోత్ సెక్షువల్ యాజ్ వెల్ యాజ్ ఏసెక్షువల్. ఇవి సాలియంట్ ఫీచర్స్. సో ఫర్ నెక్స్ట్ వీడియోలో మనం క్లాసిఫికేషన్ చూద్దాం. సో థ్యాంక్ యూ.